हाई फ्रेंड्स ఎలా ఉన్నారండి అందరూ సూపర్ కదా నేను కూడా చాలా బాగున్నానండి అండ్ ఈ రోజు వీడియో కంటెంట్ ఏంటి అంటే మన ఛానల్లో గోల్డ్ రిలేటెడ్ గా గోల్డ్ పర్చేసింగ్ టైం లో కొన్ని విషయాల గురించి కొంతమంది ఫ్రెండ్స్ అడిగి ఉన్నారన్నమాట సో దానికి సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను సో అవి ఏంటి అంటే గోల్డ్ పర్చేస్ చేసేటప్పుడు ఇప్పటివరకు ఏంటి అంటే జ్యువెలరీ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్కీమ్స్ గురించి లేదా మనకు వచ్చే ప్యూరిటీ ఎట్లా ఉంటుంది చెక్ ఎలా చెక్ చేసుకోవాలి వాటి గురించి మనం వీడియోస్ లో చెప్పుకున్నాం కదా సో ఇప్పుడు ఏంటంటే గోల్డ్ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అన్నమాట సో అవి కంప్లీట్ గా డిపెండ్ ఆన్ మార్కెట్ మీద డిపెండ్ అయినటువంటి కొన్ని విషయాలను మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సో దాని గురించి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా సో ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే వాళ్ళ కోసం చెప్తున్నానండి మన ఛానల్లో గోల్డ్ రిలేటెడ్ గోల్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఏంటి అంటే చాలా మంది గోల్డ్ కొనడం అంటే డబ్బులు పట్టుకుని వెళ్ళి గోల్డ్ షాప్ లో గోల్డ్ పట్టుకొని వచ్చేయడము వాళ్ళు ఎంత రేట్ చెప్తే అంత తీసుకోవడము లేదా పేపర్లోను న్యూస్లోను గోల్డ్ పడిపోయిందంట గోల్డ్ రేట్ తగ్గిపోయిందంట అని చెప్పి తెలియగానే ఎంతో కొంత కొనాలి అని ఆత్రపడ్డము కంగారు పడ్డము ఇలాంటివి చేస్తూ ఉంటాం కదండి సో ఇలాంటి మిస్టేక్స్ అన్ని చిన్న చిన్న మిస్టేక్స్ తెలుసుకోవడం వల్ల తప్పులేదు కదా జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్గా మీరు ఈ వీడియోస్ని చూసినట్లయితే మీకు గోల్డ్ పర్చేసింగ్ సంబంధించి చాలా విషయాలు అయితే మన ఛానల్లో ఉన్నాయి మీరు అది చూడండి వాటితో పాటు ట్రావెలింగ్ సంబంధించిన కానీ నా పర్సనల్ బ్లాగ్స్ అలాగే మోటివేషన్ కోసం కొన్ని వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అవన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసేయండి ఓకేనా సో ఇంకెందుకంటే వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ వాసి శివరావు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి సో ఏదైతే ఇన్ఫర్మేషన్ నేను నా ఛానల్లో పెడుతున్నానో గోల్డ్ పర్చేజింగ్ సంబంధించి కానీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి సేవింగ్స్ సంబంధించి ఏమైనా నేను చెప్తున్న కంటెంట్ ఏదైనప్పటికీ కూడా అవంతా కూడా నా యొక్క పర్సనల్ ఐడియా కింద మాత్రమే తీసుకోండి ఇట్స్ షుడ్ నాట్ బి కన్సిడర్ యాజ్ ఎ అడ్వైజింగ్ ఆర్ రికమెండేషన్ అండి సో నేను మీకు అడ్వైజ్ చేస్తున్నాను లేదా రికమెండ్ చేస్తున్నాను అన్నట్లుగా మాత్రం తీసుకోవద్దండి జస్ట్ ఇది నా ఐడియా అన్నమాట ఈ ఐడియాని మీరు తీసుకుని ఇది కరెక్టా కాదా అని మీరు సొంతంగా అనాలిసిస్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోండి ఓకేనా ఓకే అండి సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం జనరల్గా మనం బంగారం కొనాలి అంటే ఒకే ఒక విషయాన్ని మనం పర్టికులర్గా పరిగణనలోకి తీసుకుంటాం అన్నమాట ఏంటి అని అంటే విపరీతంగా పెరిగిన బంగారం రేటు లేదా దారుణంగా పడిపోయిన బంగారం రేటు సో ఈ రెండు న్యూస్లో ఏదో ఒకటి వచ్చినప్పుడు మాత్రమే మనకి అయ్యో కొనాల్సిందే మొన్నే కొందాం అనుకున్నానే కొనలేకపోయామే అని లేదా పడిపోతుందంట అంటే ఆ ఫోన్లో ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాం ఇంకా బాగా పడిపోయాక అప్పుడు కొందాము అని చెప్పేసి కదా జనరల్గా మన మెంటాలిటీ అలాగే ఉంటుంది సో మిడిల్ క్లాస్ మెంటాలిటీ అనమాట సో ఎప్పుడు పడిపోతుందా అని చూడము పడిపోయినప్పుడు కూడా కొనము ఇంకా పడిపోతుందేమో అని వెయిట్ చేస్తుంటాం అనమాట సో అలాగే పెరుగుతున్నప్పుడు అర్రే రే మొన్న తీసుకోవాల్సింది అని అలా రిగ్రెట్ అవుతూ ఉంటాం అనమాట సో జనరల్గా అందరి విషయంలోనూ జరిగేదే కదా ఇది ఓకే సో ఇప్పుడు నిజానికి ఏ టైంలో మనం బంగారం కొనాలి ఈ బంగారం ఎప్పుడు కొనాలి అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఆబ్వియస్లీ బంగారం రేట్ మీద సో ఆ రేట్ని ఎవరు ఫిక్స్ చేస్తారు సో ఏ టైంలో మనం కొనడం మంచిది ఏ టైంలో మంచిది కాదు సో ఈ విషయాన్ని మనం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ జనరలైజ్ చేసి చెప్తానండి ఎలాబరేట్ చేసి డీప్గా దీని మీద డిస్కషన్ అయితే చేయట్లేదు సో బంగారం కొనడానికి మనం చూసుకోవాల్సిన రెండు విషయాల్లో ఒక విషయం ఏంటి అని అంటే ప్రైస్ ఈ టైంలో మనం కొనడం మంచిదా కాదా అని తెలుసుకోవడం సో అది జనరల్గా అంటే దీనికోసం పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి మనం ఇంకా దీని గురించి ఆలోచించవచ్చు తెలుసుకోవచ్చు అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు సోర్సెస్ ఉన్నాయి సో ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి దాని మీద వర్క్ చేయండి టైం స్పెండ్ చేయండి డెఫినెట్గా మీకు ఒక మంచి గ్రిప్ అయితే వస్తుంది సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మార్కెట్ని కొంచెం అనాలిసిస్ చేయాల్సి ఉంటుందండి సో 5 గ్రామ్స్ 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ కొనేటప్పుడు అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ ఎక్కువ అమౌంట్ని మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే గోల్డ్లో ఖచ్చితంగా మీరు మార్కెట్ని ఒకసారి అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది అట్లీస్ట్ ఒక 6 మంత్స్ 1 ఇయర్లో గోల్డ్ యొక్క గ్రాఫ్ను మీరు చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట దీనికోసం మనకు పెద్ద నాలెడ్జ్ ఏం అవసరం లేదండి డైరెక్ట్గా మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మీ యొక్క గోల్డ్ యొక్క దాని యొక్క గ్రోత్ అనేది మీకు కనిపిస్తుంది అన్నమాట అది ఎప్పుడు ఫాలో అయ్యింది ఎప్పుడు లెగుస్తుంది ఇప్పుడు
అలాంటి పొజిషన్ ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మీరు గమనించాల్సింది, ఒకవేళ ఇన్ కేస్ మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాము అండ్ అంటే నేను చెప్పినట్టుగా ఎక్కువ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక కొన్ని రోజులు ఆ స్టాక్ మార్కెట్ గురించి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఏంటి అంటే ఎప్పుడూ కూడా స్టాక్ మార్కెట్ ఒకే ఒక ప్రిన్సిపల్ని ఫాలో అవుతూ ఉంటుందండి. ఏంటి అంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే డౌన్లో ఉంటుందో, డౌన్వర్డ్స్ అంటే స్టాక్ మార్కెట్ కుప్పగూలిపోయింది అని చెప్తూ ఉంటారు కదా టీవీల్లో, మనం చెప్పకపోయినా ఆటోమేటిక్గా మన చెవుల్లో పడుతూనే ఉంటాయి. సో అలాగా డౌన్లో ఉన్నప్పుడు, స్టాక్ మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు డెఫినెట్గా గోల్డ్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ మళ్ళీ పుంజుకొని మళ్ళీ స్టాండ్ అయ్యి కరెక్షన్స్ అవి అయిపోయిన తర్వాత అది మళ్ళీ లైన్లోకి వచ్చేస్తుందో అప్పుడు గోల్డ్ రేట్ అనేది కొంచెం తగ్గుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు ఒక కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేయగలుగుతాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొంచెం శాంపిల్ డేటా అయితే తీసుకున్నానండి, ఒక 10 ఇయర్స్ డేటా తీసుకుని దాని మీద జస్ట్ మనం ఒక చిన్న అనాలిసిస్ లాంటిది చేద్దామండి. ఇక్కడ మీరు చూస్తుంది ఒక 10 ఇయర్స్కి సంబంధించిన చార్ట్ అండి. సో 2013 నుంచి 2022 వరకు ఉంది అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి ఏ అనే వ్యక్తి 2013లో గోల్డ్ కొన్నాడు అనుకుందాము, అప్పుడు ప్రైస్ అప్రాక్సిమేట్గా 1 లాక్ రూపీస్ ఉంది. ఓకేనా? సో అతను కొన్నప్పటి నుంచి కూడా ఇమ్మీడియట్గా గోల్డ్ కాస్ట్ అనేది తగ్గుతూ వచ్చిందనమాట. 2016కి ఆల్మోస్ట్ లీస్ట్ స్టేజ్కి వచ్చేసింది, అంటే అప్పటికి 70,000 రూపీస్ అయిపోయిందనమాట. సో ఇక్కడ ఒక డౌట్ రావాలి, వాసవి గారు 2013లో 1 లాక్ రూపీస్ ఎక్కడుందండి అని. యాక్చువల్లీ ఈ చార్ట్ వచ్చేసి ఔన్స్లో ఉందండి, ఔన్స్ అంటే 28.3 గ్రామ్స్ అనమాట. సో దాని ప్రకారం క్యాలిక్యులేషన్ ఉంది. సో అది దాన్ని పక్కన పెట్టేసిస్తే 1 లాక్ రూపీస్ పెట్టి మనం గోల్డ్ కొన్న తర్వాత 2016 అంటే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అతనికి లాసే వచ్చింది, అది కూడా 30,000 రూపీస్. అదే టైంలో అంటే 2016లో ఎవరైనా బి అనే వ్యక్తి గోల్డ్ కొన్నట్లయితే అతనికి మాత్రం 2016 నుంచి ఆల్మోస్ట్ 2020 మిడిల్ వరకు 150,000 అయింది. అంటే అతనికి 50,000 ఎడిషనల్గా తన ఇన్వెస్ట్మెంట్కి యాడ్ అయిందనమాట. కానీ 2013లో ఏ అనే వ్యక్తి 1 లాక్ రూపీస్ పెడితే అతనికి ఆల్మోస్ట్ 2019-20 వరకు కూడా బ్రేక్ ఈవెన్ని రీచ్ అవ్వలేకపోయాడు. అంటే 2013 నుంచి 20 వరకు ఆల్మోస్ట్ 7 ఇయర్స్ పాటు అతనికి ప్రాఫిట్స్ అనేవే లేవన్నమాట. ఈలోగా ఏ అనే వ్యక్తి కంగారు పడి, చిచ్చి నేను అనవసరంగా డబ్బులు తీసుకొచ్చి గోల్డ్లో పెట్టాను, వేరే దేంట్లోనో పెట్టుంటే పెరుగుండేవి అని చెప్పేసి ఈ గ్యాప్లో అంటే ఈ 7 ఇయర్స్లో ఎప్పుడైనా అతను బయటకు వచ్చేసినట్లయితే ఖచ్చితంగా అతనికి నష్టమే ఉండేదండి. సో అతను ఓపిక్గా వెయిట్ చేసినట్లయితే కానీ బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి 2020 తర్వాత అతనికి ప్రాఫిట్స్ అనేవి వచ్చినాయి. మనం ఒకసారి ఈ ప్రైస్ చార్ట్ని చూసినట్లయితే 2010 నుంచి 2011కి అంటే ఈ ఒక్క సంవత్సరమే మనకి ప్రైస్ డిఫరెన్స్ అనేది బాగా ఉంది. అంటే ఆ టైంలో బంగారం బాగా పెరిగిందనమాట, ఆల్మోస్ట్ 8,000 రూపీస్ వరకు కూడా ఒకటే ఇయర్లో పెరిగింది. దానికి ముందు కానీ తర్వాత కానీ గోల్డ్ ఫ్లక్చుయేషన్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది, అంటే 2,000, 3,000, 4,000, 5,000 అట్లా పెరుగుతుందనమాట, ఒకటేసారి పెరగడం జరగదు. అలాగే ఎప్పుడైనా ఒకటేసారి పెరిగినప్పుడు మనం కొనడం జరిగితే నెక్స్ట్ దాని యొక్క గ్రోత్ స్లోగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా చార్ట్లో, సో పెద్దగా వేరియేషన్ ఒకటేసారి పెరగదు. కానీ మళ్ళీ 2019-20లో చూడండి, ఆ వేరియేషన్ బాగా కనిపిస్తుంది, ఆల్మోస్ట్ 13,000 ఒకటేసారి పెరగడం జరిగిందనమాట. కాబట్టి మనము మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, ఎక్కువ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకుని ఒకసారి అనాలిసిస్ చేసుకున్నట్లయితే మనకు ఒక క్లారిటీ వస్తుందండి. సో ఇప్పుడు చెప్పిన డేటా ఏదైతే ఉందో అదంతా కూడా నేను ఒక మోడల్గా మాత్రమే మీకు ప్రజెంట్ చేయడం జరిగిందండి. మీరు స్టాక్స్లో అయినా లేదా గోల్డ్లో అయినా ఎక్కువ అమౌంట్ని ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకసారి మార్కెట్ని అయితే స్టడీ చేయండి, ఆ తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. సో రిస్క్ని మినిమైజ్ చేసుకోవాలి కాబట్టి మీరు గోల్డ్ మీద ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక వారం రోజులు మీరు స్టాక్స్ మీద, స్టాక్ మార్కెట్ మీద మీరు ఫోకస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. పెద్దగా మీరు చేయాల్సింది ఏం లేదు, స్టాక్ మార్కెట్ కిందకు పడుతూ ఉంటే గోల్డ్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఆ మార్కెట్ స్టేబుల్గా పెర్ఫామ్ చేస్తున్నట్లయితే గోల్డ్ రేట్ కూడా స్లోగా గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇంకా రెండో పాయింట్ అండి, ఇది కంప్లీట్గా నా ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో ఎందుకు ఇన్ని పర్సనల్స్ చెప్తున్నాను అని అంటే డెఫినెట్గా నేను చెప్పిన ఐడియా గురించి మీరు ఆలోచించుకోండి అని చెప్పడం అనమాట నా ఉద్దేశం. ఓకేనా? సో రెండో పాయింట్ ఏంటి అని అంటే ఎప్పుడైనా సరే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా బంగారం అనేది స్టాక్ మార్కెట్ మీద మాత్రమే డిపెండ్ అయి నడుస్తూ ఉంటుంది, ఎవరి చేతిలోనూ ఉండదు. కాబట్టి ఎప్పుడు నష్టం వస్తుంది, ఎప్పుడు మనకి కలిసి వస్తుంది అనేది మనం చెప్పలేం. కాబట్టి నేనైతే పర్సనల్గా మీరు ఒకటేసారి
అమౌంట్ ని డంప్ చేయకుండా ఏ ఇన్వెస్ట్మెంట్ లో అయినా సరే నేను ఇదే సలహా ఇస్తానండి ఒకటేసారి మీరు డంప్ చేయకుండా అండ్ అంటే ఐదే స్టాక్స్ లో గాని గోల్డ్ లో గాని మీరు ఒకటేసారి అమౌంట్ కాకుండా కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి ఎగ్జాంపుల్ కి ఒక 5 లక్షస్ మీరు గోల్డ్ కొనాలి అనుకున్నప్పుడు ఎవ్రీ మంత్ 1 లక్ష వర్త్ ఆఫ్ గోల్డ్ ని మీరు పర్చేస్ చేస్తూ ఉండండి అది కూడా ముందుగా ఒకసారి మార్కెట్ ని స్టడీ చేసిన తర్వాత మాత్రమే స్టార్ట్ చేయండి ఓకేనా సో ఇలా మీరు కొంచెం కొంచెంగా చేస్తున్నట్లయితే అది కొంచెం పెరిగినా తగ్గినా మనకి ఆవరేజ్ గా బ్యాలెన్స్ అయిపోతుందన్నమాట ఎప్పుడైనా మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు మీరు అప్పుడు ఆపేసి కొంచెం మళ్ళీ స్టేబుల్ అయిన తర్వాత కొనడం లాంటివి చేయండి ఓకేనా సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడే అండి సో ఎక్కువ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అయితే కొంచెం కాషియస్ గా ఉండడం మంచిది కదా ఓకే సో అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో కూడా మంచి మాట్లాడుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయండి కొంతమంది మన ఫ్రెండ్స్ అడిగారు ఇల్లు మంచిదా అంటే ఇండిపెండెంట్ హౌస్ మంచిదా ఫ్లాట్ మంచిదా అని ఎందుకంటే నేను కొన్ని వీడియోస్ అయితే పెట్టున్నాను అన్నమాట ఎందుకంటే లాస్ట్ టైం నేను ఇండియా వచ్చినప్పుడు విపరీతంగా తిరిగేసాను విపరీతం అంటే చెప్పాను కదండి ఆల్మోస్ట్ ఔటర్ రింగ్ రోడ్ మొత్తం తిరిగేసాను అన్నమాట సో ఇల్లు ఇల్లా ఓపెన్ ఫ్లాటా లేకపోతే అపార్ట్మెంటా అని చెప్పేసి కొంచెం ఏది కరెక్ట్ అన్న ఉద్దేశంలో తిరగడం జరిగింది ఆ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటానండి అడిగిన మన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీడియో ద్వారా చెప్తున్నాను డెఫినెట్గా నేను రాబోయే వీడియోలో ఏది బెస్ట్ ఆప్షన్గా ఉండబోతుంది అనేది మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా అండ్ ఇంకొకటి గోల్డ్ కొంటున్నాము ఓకే జ్యువెలరీస్ కొంటున్నాము ఇవన్నీ కొంటున్నాము కానీ దీన్ని ఎలా సెక్యూర్ చేయాలి అని కూడా అడిగారు అనమాట సో దాని గురించి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అదికి దానికంటే ఎక్స్టెండ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరుకుతుందేమో నేను డెఫినెట్గా చెక్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతానండి ఓకేనా ఫ్రెండ్స్ వెళ్ళిపోయే ముందు ఆ సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కేసి వెళ్ళండి అలాగే నోటిఫికేషన్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మన డైలీ వీడియోస్ కాదు కాబట్టి ఒక 2 డేస్కి ఒక వీడియో మాత్రమే వస్తుంది సో ఇన్ కేస్ మీరు ఏదైనా బిజీలో ఉన్నా లేకపోతే ఇక్కడ నాకు నెట్వర్క్ స్లోగా ఉంటుంది సో ఆన్ టైం నేను లేకపోయినా కొంచెం డిలే అయినా లేట్ అయినా మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఏ టైంలో వచ్చినా నేను వచ్చాను చెప్పడానికి ఉంటుంది ప్లీజ్ ఆ నోటిఫికేషన్ బెల్ అనేకనైతే మాత్రం యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటివరకు టేక్ కేర్ అండి బాయ్ బాయ్.